ఈడీ ఆఫీసులో ఎమ్మెల్సీ కవిత లీగల్ అడ్వైజర్ సోమ భరత్ ను అధికారులు ప్రశ్నించారు. దాదాపు 5 గంటల పాటు సోమ భరత్ ను ప్రశ్నించారు అధికారులు. ఈ నెల 21న విచారణలో కవిత ఫోన్లను ఈడీ సీజ్ చేసింది. వాటిని ఇవాళ సోమ భరత్ సమక్షంలో ఓపెన్ చేశారు. సెల్ ఫోన్ల నుంచి డేటా రికవరీ చేసి పలు ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ విచారణలో కవిత సెల్ ఫోన్లే కీలకమని గతంలో ఈడీ చెప్పింది. దీంతో ఇవాళ వాటిని పరిశీలించారు. इवाळ विचारणकु रावालनी निन्नने कवितकु नोटीसुलु जारी चेसिंदी ईडी. आमे नेरुगा हाजरु काकपोते प्रतिनिधिनैना पंपोच्चनि ईडी लेखलो पेर्कोंदी. दींतो ई उदयं कवित तन लीगल अड्वैजर सोम भरत्नु ईडी विचारणकु पंपारु. फोन्लनु ध्वंसं चेसाननि ईडी दुर्देशपूर्वकंगा तनपै आरोपणलु चेसिंदनि कवित आरोपिंचारु. वाटिनि ई नेल 21न विचारणलो तीसुकेल्लि नेरुगा ईडीकि इच्चारु. ईडी ऑफिस लो एमएलसी कविता लीगल एडवाइजर सोम भरत नु अधिकारलु प्रश्नించారు. దాదాపు 5 గంటల పాటు సోమ భరత్ ను ప్రశ్నించారు అధికారులు. ఈ నెల 21న విచారణలో కవిత ఫోన్లను ఈడీ సీజ్ చేసింది. వాటిని ఇవాళ సోమ భరత్ సమక్షంలో ఓపెన్ చేశారు. సెల్ ఫోన్ల నుంచి డేటా రికవరీ చేసి పలు ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ విచారణలో కవిత సెల్ ఫోన్ కీలకమని గతంలో ఈడీ చెప్పింది. దీంతో ఇవాళ వాటిని పరిశీలించారు. ఇవాళ విచారణకు రావాలని నిన్ననే కవితకు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఆమె నేరుగా హాజరు కాకపోతే ప్రతినిధినైనా పంపొచ్చని లేఖలో పేర్కొంది. దీంతో ఈ ఉదయం కవిత తన లీగల్ అడ్వైజర్ సోమ భరత్ ను ఈడీ విచారణకు పంపారు. ఫోన్లను ధ్వంసం చేశానని ఈడీ దుర్దేశపూర్వకంగా తనపై ఆరోపణలు చేసిందని కవిత ఆరోపించారు. వాటిని ఈ నెల 21న విచారణలో తీసుకెళ్లి నేరుగా ఈడీకి ఇచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అశోక్ మనకి లైవ్ లో అందిస్తారు. అశోక్, సోమా భరత్ ను ఎటువంటి ప్రశ్నలు వేశారు ఈడి అధికారులు? లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ఈడి అధికారులు విచారణ పిలిచారు. కానీ ఆమె రాలేకపోతే 5.5 గంటల పాటు అధికారులు ఆయన దీర్ఘంగా విచారించారు. ముఖ్యంగా ఈ నెల 20-21 తారీఖున ఏదైతే కవిత ఈడి ముందు హాజరైందో 21 తారీఖు నాడు దాదాపు 9 ఫోన్లు ఆమె గతంలో వాడిన ఒక సంవత్సరం పాట వాడిన ఫోన్లన్నీ సబ్మిట్ చేశారు ఈడీ ముందు. వాటికి సంబంధించిన డాటా రికవరీకి సంబంధించిన అంశాలపై ఈ రోజు విచారణకు రావాలని నేను సాయంత్రం కవితకు ఈడీ లేఖ రాసింది. కానీ నేను హాజరు కావట్లేదు, నా బదులుగా మా అడ్వకేట్ హాజరవుతారని ఆయన హాజరయ్యారు. ఏదైతే 9 ఫోన్లు సబ్మిట్ ఇచ్చిందో అందులో ఏదైతే డాటా రికవరీకి సంబంధించి అందులో ఉన్న పాస్పోర్ట్ కానీ మిగతా అంశాలపైన మా ప్రతినిధి ఏదైతే ఎవరుంటారో అడ్వకేట్ వివరాలు చెప్తారంటూ ఆయన ఈరోజు పంపించారు. దాదాపు మొత్తం ఫోన్లు 9 ఫోన్లకు సంబంధించిన మొత్తం డాటా అధికారులు రికవరీ చేశారు తెలుస్తా ఉంది. అందులో ప్రధానంగా మొదటి నుంచి చూసుకుంటే ఈ లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా ఫోన్ల మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే మొత్తం డాటా అంతా దాదాపు 36 మందిని ఎంక్వైరీ చేయగా అందులో 176 ఫోన్లు వాడే దాదాపు 130 మాత్రమే రికవరీ చేయగలిగారు. ప్రధానంగా ఎమ్మెల్సీ మొదటి నుంచి ఫోన్ల మీద ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు ఒక 10 ఫోన్లు వాడింది ఆమె, ఫోన్లు కూడా విలువైన ఫోన్లు వాడింది. మొత్తం డాటా ధ్వంసం చేశారంటూ ఆమె మీద ఆరోపణలు వచ్చాయి. కాబట్టి మొన్న అయితే 21 ఇచ్చిన ఫోన్లు ఏదైతే ఈడీకి ఇచ్చిందో దానిపైన సంబంధించిన ఈ రోజు ఈడీ అధికారులు మొత్తం డాటా రికవరీ చేశారు తెలుస్తుంది. ప్రధానంగా కొంతవరకు అయితే డాటా మిస్ అయినప్పటికీ చాలా వరకు ఆమె గతంలో అయితే 2021 అయితే లిక్కర్ పాలసీ మార్చి నుంచి ప్రారంభించారు. సో అప్పటి నుంచి దాదాపు గత సంవత్సరం సెప్టెంబర్ వరకు దాదాపు 10 ఫోన్లు వాడింది. ఆ ఫోన్లకు సంబంధించిన డాటా మొత్తం రికవరీ చేసినట్టు ఈడీ అధికారులు చెప్తున్నారు. సో ఆయన సోమవారం మాత్రం బయటికి వచ్చే ముందు మీడియా ప్రశ్న మాత్రం సమాధానం చెప్పలేదు. ఇది కాన్ఫిడెన్షియల్ ఇష్యూ కాబట్టి లోపల ఏం జరిగిందో బయటికి వివరించలేను. కానీ అయితే ఈడీ అడిగిన వాటికి సమాధానం చెప్పాను. డాటా రికవరీకి సంబంధించి మొబైల్ పాస్పోర్ట్స్ కానీ ఇతర అంశాలపైన మొత్తము ఈడీకి సహకరించాలని ఆయన చెప్పారు అబ్దర్ కార్డ్ గా. సో ఓవరాల్ గా అయితే దాదాపు ఒక 5 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. సో కవిత మాత్రం హాజరు కాలేకపోయింది. సో మొత్తం ప్రధానంగా ఈ ఫోన్ల అంశం పైనే ఈ రోజు ఈడీ అధికారులు సోమ భరత్ ని విచారించాలని తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఫోన్లలో డాటా రికవరీ ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించి ప్రధానంగా ఏదైతే డాటా రికవరీ సంబంధించిన అంశంపైనే ప్రధానంగా ఈ రోజు ఈడీ అధికారులు ఏదైతే ఆయన నుంచి సమాచారం తీసుకోవాలని తెలుస్తుంది. అదేవిధంగా ఫోన్ల నుంచి వరకు చాలా వరకు సమాచారం తీసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఏదైతే లిక్కర్ స్కామ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్లనే ట్రాన్సాక్షన్ కానీ ఇతర అంశాలు ఏదైనా లిక్కర్ పాలకు సంబంధించిన డ్రాఫ్ట్ తయారు విషయాల అంశాలు కానీ మొత్తం ఇదంతా ఏదైతే వాట్సాప్ చాటింగ్ ద్వారా కానీ సిగ్నల్ యాప్ ద్వారా నడిచింది, మేల ద్వారా నడిచింది. కాబట్టి
వాటికి సంబంధించిన రికవరీ వాళ్ళు ఈడీ అధికారులు చేసిన తెలుస్తుంది. సో దాదాపు సుదీర్ఘంగా 5 గంటల పాటు ఆయనను అడిగినట్టు తెలుస్తుంది. సో ఆయన కూడా నేను ఈడీకి సహకరించాను, ఏదైతే ఈడీ అడిగిన అంశాల పాటు ఫోన్లలో ఉన్న డాటా రికవరీ కోసం సాధ్యమంత వరకు అన్నిటికీ సపోర్ట్ చేశానంటూ ఏదైతే సోమ భరత్ చెప్పారు. సో ఓవరాల్ గా అయితే మొత్తం గత 3 విచారణల్లో ప్రధానంగా ఈ నెల 11వ తారీఖు అదేవిధంగా 20, 21 తారీఖు దాదాపు 28 గంటల పాటు అయితే ఈడీ అధికారులు సవితను విచారించారు. ఈ రోజు ఆమె రావాల్సి ఉన్నప్పటికీ కానీ ఆమె రాలేకపోయారు. ఆయన బదులు సోమ భరత్ ను పంపించింది. సో ఓవరాల్ గా అయితే మన నెక్స్ట్ విచారణ ఎప్పుడు ఉంటుందో అడిగితే మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. మరోసారి ఈడీ అధికారులు నోటీస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ డాటా రికవరీ చేసిన తర్వాత అందులో ఏమైనా గతంలో ఏదైతే ఈ స్టేట్మెంట్ గతంలో ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచిన అంశాలు కానీ ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న పొందుపరిచిన అంశాలు వాళ్ళ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ రోజు ఇట్లా ఏదైతే డాటా రికవరీ లో కొన్ని అంశాలు వాటికి సపోర్ట్ దొరికితే మాత్రం సవితకు నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇది ఓవరాల్ గా అయితే ఈ రోజు మాత్రం దాదాపు 5 గంటల పాటు సోమభారత్ అయితే ఈడీ అధికారులు ప్రశ్నించారు. అదేవిధంగా ఆయనతో పాటు డాటా కూడా చాలా వరకు రికవరీ చేసినట్టు ఈడీ అధికారులు చెప్తున్నారు. రైట్ అశోక్,